శత వర్షములు జీవించినటువంటి శరీరముతో ఉన్నటువంటి కారణజన్ములైన చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేక సందర్భాలలో పరవశించిపోతూ ఎన్నో విషయాలు ప్రజలకి ప్రతిపాదన చేశారు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అతిథి అభ్యాగతి అన్న విషయాల దగ్గర నుంచి వారు చేసిన అనుగ్రహ భాషణాలు పరమాద్భుతాలు. దీని కొరకు అంటే గురువు చెప్పకపోతే శిష్యుడికి ఎలా అందుతుంది? అందుకని గురువుకి చెప్పాలన్న సంతోషం ఉంటుంది, కానీ అందుకోవాలన్న ఆర్తి శిష్యుని ఎందు ఉంటే అటువంటి శిష్యుడు ఒక్కడు చాలు. యథార్థమునకు మీరు బాగా పరిశీలనం చేస్తే సనాతన ధర్మంలో అత్యంత శక్తివంతమైనటువంటి వాంగ్మయము వేల మందిని వందల మందిని ఉద్దేశించి చెప్పినప్పుడు వచ్చింది కాదు. భగవద్గీత అంతటినీ కృష్ణ భగవానుడు ఒక్క అర్జునుడికి చెప్పాడు. ఆదిత్య హృదయాన్నంతటినీ కూడా ఒక్క రామచంద్రమూర్తికే ఉపదేశం చేశాడు అగస్త్య మహర్షి. భాగవతాన్నంతటినీ ఒక్క పరీక్షన్ మహారాజుకే చెప్పాడు శుకబ్రహ్మ. ఆర్తి కలిగిన శిష్యుడు ఒక్కడు చాలు గురువుకి. అటువంటి ఆర్తి కలిగిన శిష్యుడు ప్రశ్న వేస్తే కూర్చోపెట్టి చెప్పడానికి గురువుకి ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు ఆ విషయాన్ని ప్రతిపాదిస్తుంది భాగవతం ఆ ఘట్టం ప్రారంభంలోనే. ఆ ప్రశ్న వేసినటువంటి తీరుని తెలుగు భాషలో అంత అందంగా తీసుకొచ్చారు పోతన గారు. శుకబ్రహ్మ భాగవతం చెప్తున్నారు, పరీక్షన్ మహారాజు వింటున్నాడు. ఏదో గజేంద్రమోక్షణ ఘట్టం గురించి సంక్షిప్త ప్రస్తావన చేశారు శుకబ్రహ్మ. వెంటనే పరీక్షన్ మహారాజు అన్నాడు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలూని భద్రకుంజరమునకు. అసలు నీళ్లల్లో ఉంటేనే బలంగా ఉండేటటువంటి ప్రాణి మొసలు, భూమి మీద ఉంటే మాత్రమే బలంగా ఉండేటటువంటి ప్రాణి ఏనుగు. ఏనుక్కి దాహం వేస్తే తొండం పెట్టి ఒడ్డు నిలబడి నీళ్లు తాగుతుంది. అసలు ఒక ఏనుక్కి ఒక మొసలికి అంత యుద్ధం రావడానికి రెండు భూమి మీద ఉన్న ఆహారాన్ని తినే ప్రాణులు కావు. మొసలి భూమి మీద తిరిగి ఆహారాన్ని తిని లేదా ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళి ఆహారాన్ని తింటే రెండిటి మధ్య ఏదో పోరాటానికి కారణం వచ్చింది అనవచ్చు. ఇది భూమి మీద ఉన్నప్పుడే బలంగా ఉంటుంది, నీటిలోకి వెడితే ఏనుక్కి బలం తక్కువ. మొసలికి నీటిలో ఉన్నప్పుడు ఉన్న బలం భూమి మీదకి వస్తే లేదు. అయినప్పుడు అసలు రెండు యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు కలిగింది? ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళడం వల్ల మొసలి పట్టుకుందా, మొసలి భూమి మీదకి రావడం వల్ల ఏనుగు యుద్ధం మొదలెట్టిందా? అసలు ఆ రెండు యుద్ధం చేసుకున్నాయనుకోండి. ఇంత గొప్ప బుద్ధి ఇవ్వబడినటువంటి మనుష్యుడే భగవంతుడి గురించి ఆపత్కాలమనందు చింతన చేయడం చాలా కష్టమైనటువంటి సమయంలో తన ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ఏనుగు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఎలా ప్రార్థన చేసింది. అది భగవంతుడి గురించి ప్రార్థన చేస్తే పురుషోత్తముడన్న మాట శ్రీ మహావిష్ణువుకి అన్వయం, మహాదేవుడన్నమాట శంకరుడికి అన్వయం. పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది? నాకు ఆ కథ అనుగ్రహించి వివరంగా తెలియచేయవలసింది అని అడిగాడు. చిన్న మాట చెప్తే దాన్ని పట్టుకుని అంత గొప్ప ప్రశ్న వేసినటువంటి శిష్యుడికి ఆర్తి తీర్చడానికి గురువు తన శ్వాస ఫణంగా పెట్టి చెప్పకుండా ఎందుకుంటాడు? అందుకు వివరించి చెప్పడం మొదలుపెట్టాడు శుకబ్రహ్మ. నీరాట వనాటములకు పోరాటము ఇట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్ర కుంజరమునకు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఒకనకొకప్పుడు క్షీరసాగరము పాలసముద్రమునందు త్రికూటాచలం అనబడేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉండేది. దానికి మూడు శిఖరాలు, ఒకటి బంగారు శిఖరం, ఒకటి వెండి శిఖరము, ఒకటి ఇనుప శిఖరం. అన్నీ 10,000 యోజనముల పొడుగు వెడల్పు కలిగినటువంటి శిఖరములే. ఆ త్రికూటాచలంలో అనేకమైనటువంటి ప్రాణులు తిరుగుతుండేవి. లోకంలో ఎక్కడైనా అరణ్యం ఉన్నది అంటే అరణ్యంలో కల్లా చాలా చాలా గొప్ప ప్రాణి ఏది అంటే మృగరాజు అని పేరు కలిగినటువంటి సింహం. సింహం కన్నా గొప్ప ప్రాణి ఇంకా ఏ అరణ్యంలోనూ ఎక్కడా ఉండే అవకాశం ఉండదు. అంత గొప్పదైనటువంటి సింహము
అరణ్యములో ఉన్నది అంటే మిగిలిన జంతువులన్నీ కూడా ఆ సింహము పట్ల భయంతో ఉంటాయి. కానీ ఈ త్రికూటాచలంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇక్కడ ఏనుగుల యొక్క మందల బలం ఎక్కువ. ఆ ఏనుగుల్ని చూస్తే మిగిలిన ప్రాణులన్నీ కూడా భయపడిపోతూ ఉంటాయి. అవి చీకటి పడిన తరువాత లేదా ప్రదోష వేళలో, ఇక చీకటి పడుతుందనగా చీకట్లు దొంతరలు దొంతరలుగా గుంపులు గుంపులుగా వచ్చినట్టు ఎలా వచ్చి ఆక్రమిస్తాయో అలాగే అవి కూడా అరణ్యంలోంచి గుంపులు గుంపులుగా బయటికి వచ్చి ఎక్కడెక్కడ సరోవరం ఉంటే అక్కడక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండేవి. పైగా వాటికి బాగా అలవాటున్న సరోవరాలు ఉంటాయి. ఇది ఏనుగులు నీళ్లు తాగడానికి వచ్చే వేళ్ళండి, ఇక్కడ ఉండకండి జాగ్రత్త అంటూ ఉంటారు. నేను కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అలా చెప్పబడిన ప్రదేశాలు చూశాను. సాయంకాలం 5 అయిపోయింది, ఇంక ఇక్కడ ఉండకండి, పెద్ద పులులు నీళ్లు తాగడానికి వస్తాయని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ శ్రీశైలంలో పాలధారలు పంచదారల కింద సరోవరం దగ్గర చీకటి పడే వేళ అటువైపుకు వెళ్ళకండి, పులులు వస్తాయి నీళ్లు తాగడానికి అంటారు. ఆ ఏనుగులు సాయంకాలం వేళ చీకటిలో దొంతరలు ఎలా వస్తాయో అలా వస్తాయి. అవి నల్లగా ఉంటాయి కదా, అవి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో పోతన గారు ఒక్క సీసపద్యంలో వర్ణించారు. దాని ద్వారా ఆ ఏనుగులు అరణ్యంలో ఉండేటటువంటి మిగిలిన జంతువులకన్నిటికీ కూడా ఎంత భయకారకమవుతాయో చెప్పారు. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు గోరబల్లూకములు గుహల సొచ్చు భూదారములు నేల మురియలలో దాగు హరిదంతములకే గుహరిణ చేయము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపుల బాకు వాల్మీకముల సొచ్చువన భుజంగంబులు నీలకంఠంబులు నింగికె గయు విరచి చామరీ మృగంబులు వీచు వాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటేట పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు, ఒక పులి కాదుట, పులులన్నీ కూడా పొదరిళ్లల్లోకి దూరి పారిపోతాయిట. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకములు గుహల సొచ్చు, ఇలుకుబంట్లన్నీ కూడా గుహల్లోకి వెళ్ళి దాక్కుంటాయిట. భూదారములు నేల బురియలలో దాగు, అడవి పందులన్నీ కూడా భూమిలో గోతులు తీసుకుని అందులోకి దూరిపోయి వెళ్ళిపోతాయిట. భూదారములు నేల బురియలలో దాగు. అలాగే హరిదంతములకేకు హరిణి చేయం, జింకలన్నీ కూడా దిక్కుల యొక్క కొనల వరకు పరిగెత్తి పారిపోతాయిట ఏనుగుల్ని చూస్తే. అంటే అంత భయంకరమైనటువంటి రీతిలో వెళుతుంటాయి అవి. కాబట్టి అలాగే మడుగుల జొరబారు మహిష సంఘంబులు, అడవి దున్నపోతులన్నీ కూడా నీళ్లల్లోకి వెళ్ళిపోయి కనపడకుండా మునిగిపోయి దాక్కుంటాయిట. గండశైలంబుల కపుల బాకు, కొండల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ల మీదకి కోతుల గుంపులన్నీ కూడా ఎక్కేసి దాక్కుంటాయిట. వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు, ఎక్కడెక్కడో తిరుగుతున్న పావులన్నీ గబగబ గబగబ ఏనుగులు వచ్చేస్తున్నాయని చెప్పి పుట్టల్లోకి వెళ్ళిపోయి కలుగుల్లో దూరిపోతాయిట. నీలకంఠంబులు నింగికె గయ్యం, తిరుచెందూరు క్షేత్రంలో ఎక్కడ చూసినా నెమళ్ళ క్రేంఖణం వినపడుతూ ఉంటుంది. బహుశా సుబ్రహ్మణ్యుడి యొక్క వాహనం కదూ, ఎన్నిన్ని నెమళ్ళు ఒక్కొక్క చెట్టు మీద 4-5 కూర్చుంటాయి. నెమలంత బరువుగా ఉంటుంది కదా, ఎలా ఎగురుతుంది అనుకుంటాం, కానీ అలవోకగా ఎగిరి గోడలు చెట్టు కొమ్మలు ఎక్కుతూ ఉంటుంది. నీలకంఠంబులు నింగికె గయ్యం అంటే అంత నిజానికి ఎగరదు నెమలి, కానీ భయం వేసినప్పుడు తన శక్తిని మించి పుంజుకుంటాడు. ఆ ఏనుగులు వచ్చేస్తున్నాయంటే నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతాయట. నీలకంఠంబులు నింగికెగయ్యం, ఈశ్వరుడికి పూజ చేస్తే అనేక ఉపచారాలు చేస్తాం, చేసినప్పుడు ఆయనకి కూడా కాస్త బడలిక కలిగింది అన్న ఉద్దేశ్యంతో ఆ బడలిక తీరడానికి చామరీ మృగం యొక్క వెంట్రుకలతో చేసినటువంటి చామరంతో సేవ చేస్తే గాలి తగిలి ఆయనకి కాస్త హాయిగా ప్రసన్నంగా ఉంటుంది. చామరీ మృగాలకి పెద్ద పెద్ద తోకలు ఉంటాయి కుచ్చులతోటి, అవి ఎక్కడికి పారిపోతాయి, తోక బరువు ఎక్కువ, పరిగెత్తలేక అవి ఏం చేస్తాయంటే ఏనుగులు వస్తుంటే మమ్మల్ని ఏం చేయకండి మేము పరిగెత్తలేమని భగవంతుడికి చామరం మా తోకల వెంట్రుకలు తీసివేస్తారు, మేము మా తోకలతోటే మీకు చామరాలు వేసి సేవ చేస్తాం, మీరు మాత్రం మమ్మల్ని ఏం చెయ్యకండి అని భయద పరిహేల విహరించు భద్రకరుల,
ఆ భయంకరమైనటువంటి రీతిలో తిరుగాడేటటువంటి భద్రగజముల యొక్క సమూహములకు ఉపశాంతి కలిగేటట్టుగా చామరీ మృగములు కూడా వ్యవహరిస్తూ ఉంటాయట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా విచ్చలవిడిగా పరమసంతోషంగా గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఆ ఏనుగులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆ ఏనుగులకే ఎంత బలం ఉంటే ఇక ఏనుగుల రాజు ఎంత బలవంతుడై ఉంటాడు. ఆయన నడిచి వెడుతుంటే ఆయన వెనక దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అని చెప్పుకున్నాడు భాగవతంలో ఏనుగు. 10 లక్షల కోట్ల మంది రాణులు ఆడ ఏనుగులు ఆయన వెనకాతల పెడుతూ ఉంటారు. ఇంకా ఆయన సోయగము, ఆయన గర్వం, ఆయన అతిశయం చెప్పడానికి ఏముంటుంది? ఆయన భార్యలే 10 లక్షల కోట్ల మంది, ఇక ఆయన పరివారం ఎంత ఉంటుంది? ఇంతమందితో కలిసి వెడుతూ ఉంటాడు. ఆ వెడుతున్నప్పుడు చాలా తొందరగా అవతలవాడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఒకరికన్నా ఒకరు బాగా ఉపచారం చేసి పొగిడితే అవతలవాడు పొంగిపోతాడు బలహీనుడైతే. మహాభారతంలో శల్యుడు చూడండి, పొగిడితే చాలు తాను ఏ పని మీద బయలుదేరాడో మర్చిపోయి ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఈ ఆడ ఏనుగులన్నీ ఏం చేశాయంటే ఆయన వెనకాతల విడుతూ విడుతూ ఆ సరోవరం కోసం వెతుక్కుంటూ వెడుతున్నాడు కదూ, ఆయన వెనకాతల బయలుదేరి ఆయనని తొండంతో ముట్టుకుంటూ ఆయన్ని సంతోషపెడుతూ ఆయనని అనుగమిస్తూ బయలుదేరి మిగిలిన ఏనుగులన్నీ ప్రతిరోజు దాహం తీరడానికి ఏ సరోవరం దగ్గరికి వెడతాయో ఆ సరోవరం దగ్గరికే వెళ్ళవలసినటువంటి గజేంద్రుడు దారి తప్పిపోయాడు అన్నారు పోతన గారు. దారి తప్పిపోయి లోపల దాహార్తి పెరిగిపోతాడు. అందులో బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్ల కోసం ఎక్కువ నడిచారనుకోండి మరింత దాహం పెరిగిపోతుంది. అందున రాత్రి పక్కన మరచం పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉన్నవాడికి రైలు ఎక్కినప్పుడు పొరపాటున మంచినీళ్లు పట్టుకెళ్ళడం మర్చిపోయాడు అనుకోండి, అప్పుడే వెక్కిళ్ళు కూడా వచ్చేస్తున్న అనుభూతి కలుగుతుంది నీళ్లు లేవని. నీళ్లు పక్కన ఉన్నాయనుకోండి, ఉన్నాయన్న ధైర్యంతో నిద్రపోతాడు. అలా నేను దారి తప్పిపోయాను, నీళ్లు దొరకలేదనేటటువంటి ఆర్తి చేత ఆ గజేంద్రుడికి దాహం మరింత పెరిగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి పెరిగిపోయింది. అయినా ఆడ ఏనుగులతో క్రీడిస్తూ సంతోషంగా ఆయన బయలుదేరి వెతుకుతున్నాడు. ఆఖరికి వెళ్ళగా వెళ్ళగా ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. అబ్బో, దాని చుట్టూ గొప్ప గొప్ప చెట్లున్నాయి, వెలగ చెట్లున్నాయి, మోదుగు చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, అనేకమైనటువంటి తీగలు ఆ చెట్లలోకి చెట్ల మించి నీటిలోకి వేలాడుతున్నాయి. మా తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ వైపు వెళుతుంటే గోదావరి తీరంలో పెద్ద పెద్ద చెట్లు పెరిగి చెట్ల నుంచి పూల తీగలు గోదావరి నీళ్లలోకి వేళ్లాడుతుంటే ఆ ఎర్రటి పువ్వులు అందులో ప్రతిఫలించి పువ్వులకు ఉన్న కేసరముల నుంచి పుప్పొడి గోదావరి నీళ్లలో పడి కలిసి అదేదో భగవంతుడి పాదోదకం ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ గోదావరి నీళ్లు. అంత అందంగా ఉంటుంది చూడ్డానికి కూడా ఆ సన్నివేశం. అలా ఉంది ఆ సరోవరం, అంత అందంగా ఉంది. అక్కడికి వెళ్ళాడు గజేంద్రుడు. వెళ్ళిన వాడు ఏం చెయ్యొచ్చు? దాహం వేసిన వాడు బిందిలో దూరక్కర్లేదు, బయట నించుని బిందిలోంచి నీళ్లు తీసుకు తాగచ్చు. ఆయన కూడా ఒడ్డును నించుని తొండంతో నీళ్లు తీసుకుని తాగచ్చు, కానీ ఆయన అలా నీళ్లు తీసుకు తాగే ప్రయత్నం చెయ్యలేదు. సరోవరం కనపడగానే పరమ సంతోషంగా ఆ సరోవరంలోకి దిగిపోయాడు. ఆయన వెనకాతలే ఆయన రాణులు పరివారం అందరూ సరోవరంలోకి దిగారు. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగళమనుచున్ మెండుకొన వలద కడుపుల నిండం వీదండ కోటి నీటింద్రాగెన్ అన్నారు పోతనగారు. ఆయన శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతనగారు. తొండంబుల పూరించుచు, అది దానికి చెయ్యి లాంటిది కదూ, బాగా జుర్రన లోపలికి నీళ్లు లాగుతుంది. తొండంబుల పూరించుచు, అసలు ఆ ఏనుగు నీళ్లు తాగడం కూడా అంత అందంగా ఉంటుంది. ఇలా నీళ్లు తీసి ఎత్తి ఇలా కిందకి తిప్పి నోట్లో పోసుకుంటుంది. ఆ పోసినప్పుడు కూడా మళ్ళీ లోపల ఉన్న నీళ్ళన్నీ చర్రమని నోట్లోకి వెళ్ళేటట్టుగా విసురుకుంటుంది, విసురుకొని గుటకేసుకుంటుంది. దానికి పరమేశ్వరుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన శక్తి. అలాగే దానికి ఎవరి మీదన్నా చికాకు వచ్చిందనుకోండి, ఆ తొండంలో ఉన్న నీళ్లు తీసి ఇలా పెట్టి ఏదో ఒక్కసారి నీటి ప్రవాహాన్ని అవతల వాళ్ళ మీద చిలకరించినట్టుగా అంత వేగంతో చిమ్మగలదు కూడా అది. కాబట్టి నీళ్లు తాగుతున్నాయి. రోజు దాహం తీరడానికి ఏ సరోవరం దగ్గరికి వెడతాయో ఆ సరోవరం దగ్గరికే వెళ్ళవలసినటువంటి గజేంద్రుడు దారి తప్పిపోయాడు అన్నారు పోతన గారు. దారి తప్పిపోయి లోపల దాహార్తి పెరిగిపోతాడు.
అందులో బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్ల కోసం ఎక్కువ నడిచారనుకోండి మరింత దాహం పెరిగిపోతుంది.